ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పక్షాల మీద ఉంది. అసలు యాక్చువల్ గా నేను ఏమనుకున్నానంటే ఎల్లుండ అంటే 10వ తారీఖు బుధవారం నాడు అఖిల పక్ష సమావేశాన్ని పెడదాం పెట్టి ఎందుకంటే నేను ఏ పార్టీలో లేను కాబట్టి పిలిస్తే అందరూ వస్తారు అఖిల పక్ష సమావేశం పెడదాం అని చెప్పి సోము వీర్రాజు గారికి ఫోన్ చేశాను చేసి మీరు రావాలండి అని కోరాను ఆయన ఒప్పుకున్నాడు. నాదెండ్ల మనోహర్ గారికి ఫోన్ చేశాను ఆయన ఒప్పుకున్నాడు. సిపిఎం మధు గారికి సిపిఐ రామకృష్ణ గారికి ఫోన్ చేశాను వాళ్ళిద్దరూ వెంటనే నువ్వు ఎప్పుడు పెడితే అప్పుడు వస్తావని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇక ఫోన్ చేయవలసిందల్లా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి. వాళ్ళతో నేను ఎప్పుడు ఫోన్లో టచ్లోకి వెళ్ళలేదు అందుకని వాళ్ళ పిఎల్కి ఫోన్ చేసి అయ్యా నేను ఇలా మీటింగ్ పెడదామనుకుంటున్నాను మీకు ఇన్విటేషన్ పంపుతాను అది వాళ్ళ ముందు పెట్టి నాతో వాళ్ళు మాట్లాడతానంటే ఒకసారి మాట్లాడించండి అని చెప్పాను. చెప్పి నిన్న పొద్దున్న పేపర్ చూడగానే ఇంకా అఖిల పక్షం అనవసరం అనిపించింది. ఎందుకంటే నిన్న పొద్దున్న పేపర్లో చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డే ఈ ప్రపోజల్ ఇచ్చి అమ్మేసుకుంటున్నాడు ఆయనే కొన్ని తుక్కు ఇనుము రేటు కొనేసే పరిస్థితి ఇలా చేస్తున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో అపోజిషన్ లీడరు ఇన్నేళ్లు సీఎం చేసిన పెద్ద డెఫినెట్గా ఈ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్లో నేనే ఎక్స్పర్ట్ నేను చెప్పి చెప్తూ ఉంటారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. యువతల నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి ఇండస్ట్రీస్ మినిస్టర్ అనుకుంటాను ఓ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకవేళ అది అమ్మేస్తుంటే గౌతమ్ రెడ్డి గారు ఒకవేళ అలాంటి ప్రయత్నం జరుగుతుంటే మేము కూడా బిడ్డేస్తాం స్టేట్ గవర్నమెంటే కొనుక్కుంటాం. చంద్రబాబు నాయుడు ఇదేంటో ఎలా మాట్లాడాడనుకుంటే గౌతమ్ రెడ్డి గారు ఈ రెండు చూసుకుంటే ఏమో గౌతమ్ రెడ్డి గారు కొనుక్కుంటానన్న దానికే చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ ఇచ్చాడేమో అని ఈ లోపల ముఖ్యమంత్రి గారి లెటర్ కూడా వచ్చేసింది. ఇందులో పెట్టేశారు వాట్సాప్ లోను పేపర్లో కూడా వచ్చేసింది ముఖ్యమంత్రి గారి లెటర్లో మొత్తం దీని చరిత్ర అంతా ఇప్పుడు నేను చెప్తుందే ఇంకా డీటెయిల్ గా దీని చరిత్ర అంతా ఆయన రాసుకొచ్చి ఈ స్టీల్ ప్లాంట్ ని ఇవ్వడం కరెక్ట్ కాదు ఇది ప్రజల సెంటిమెంట్ తోటి ముడిపడి ఉంది అని చెప్పారు. కానీ ఆయన ప్రారంభమే ఉత్తరం ప్రారంభమే నాకు అర్థం అలా ఎందుకంటే బడ్జెట్ రాగానే బడ్జెట్ మీద ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు అందరూ కూడా ఇచ్చారు ఏం బాగలేదు బడ్జెట్ లో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ఈ బడ్జెట్ కరెక్ట్ కాదని. కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మోడీ లెటర్ రాస్తూ ఫస్ట్ సెంటెన్సే విచ్ కుడ్ సపోర్ట్ ది వి షేప్డ్ గ్రోత్ రికవరీ వీఆర్ విట్నెసింగ్ పోస్ట్ కోవిడ్-19 అంటే బడ్జెట్ చాలా బాగుంది కోవిడ్-19 తర్వాత వి షేప్ అంటే ఇలా పడిపోయిన డెవలప్మెంట్ ఇలా పైకి లేవటం అన్నమాట. వి షేప్ గ్రోత్ కి కరెక్ట్ గా ప్లాన్ చేసి చేశారు మీరు అందుకని మొట్టమొదటగా మేము మీకు అభినందనలు తెలియజేస్తున్నాను అంటూనే ఆయన లెటర్ ప్రారంభించాడు. ఏమో కేంద్రంతో పనున్నప్పుడు మనకు పూర్వం లెటర్స్ వచ్చేవి ఉభయ కుశలోపరి తాతగారు మన సాయంత్రం మరణించారు బామ్మగారు ఆరోగ్యం బాగోలేదు క్యాన్సర్ అంటున్నారు ఇవన్నీ బ్యాడ్డే ఉంటాయి పైన మాత్రం ఉభయ కుశలోపరి మరి ఆ రకంగా రాశాడేమో ఏం తెలియదు కానీ పైన ఫస్ట్ సెంటెన్స్ చాలా బాగుందండి అని చెప్పి అభినందిస్తూ రాశారు. ఇది కూడా చాలా కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రికి రాస్తున్నప్పుడు మన అభిప్రాయం అనవసరం ఇది అసలు రాయటం మన అభిప్రాయాలు దాని మీద క్లియర్గా స్టీల్ ప్లాంట్ గురించి రాసినప్పుడు స్టీల్ ప్లాంట్ మీద అభిప్రాయాలు క్లియర్గా చెప్పవలసింది. మిగతా లెటర్ అంతా ఆయన స్టాటిస్టిక్స్ అన్ని ఇచ్చారు అన్ని నాకు తెలిసి ఆ లెటర్ వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు మామూలుగా తీసి పక్కన పెడతారు. మనం చేయవలసింది అన్ని పార్టీలు కనుక వస్తే నేను ఏమనుకున్నానంటే అన్ని పార్టీలు కలిపి ఒక కార్యాచరణ రూపొందించి దీనికి ఉన్నటువంటి ఆప్షన్స్ దీనికి ఇమీడియట్ ఆప్షన్ మనం కోరుకోవాల్సింది మనం కోరేది ఏంటంటే మైన్ కేటాయించండి ఒక క్యాప్టివ్ మైన్ అంటే కేవలం అక్కడ తీసినటువంటి ఉక్కు మళ్ళీ స్టీల్ ప్లాంట్ వాళ్ళు బయట అమ్ముకోవడానికి కుదరదు ఈ స్టీల్ ప్లాంట్ కి కావలసినటువంటి సరుకు మాత్రమే అక్కడ ఉత్పత్తి చేసుకుని అక్కడి నుంచి తెచ్చుకుని వీళ్ళు స్టీల్ తయారు చేసుకోవటం గాలి జనార్దన్ రెడ్డిది కేసు కదా గాలి జనార్దన్ రెడ్డి క్రిమినల్ కేసు ఆయన పర్మిషన్ లేకుండానే తీసేశాడు అన్నది ఆయన మీద వచ్చిన ఆరోపణ గాలి జనార్దన్ రెడ్డిది. ఇది ఈయనకి ఇప్పుడు ఎప్పుడు కూడా గవర్నమెంట్ టు గవర్నమెంట్ జరిగేటప్పుడు చాలా లేట్ అవుతుందండి. ఇప్పుడు ప్రైవేట్ బస్సులు ఉన్నాయి మనం ఇంత సోషలిస్ట్ గా మాట్లాడేవాళ్ళం కూడా హైదరాబాద్ వెళ్ళాలంటే ప్రైవేట్ బస్సు ఎక్కుతాం. ఎందుకు ఎక్కుతారా అంటే నేను ప్రకాశ్ నగర్ లో ఉన్నాను మా ఇంటి ముందు వచ్చి అవుతుంది బస్సు ఆ బస్సులో వెళ్ళి ఎక్కచ్చు అక్కడేమో ఎక్కడ దిగుతాను దిల్సుఖ్ నగర్ లో దిగుతానంటే దిల్సుఖ్ నగర్ లో దింపుతాడు. ఆర్టీసీ బస్సు ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళాలి మళ్ళీ అక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో దిగి ఆటో వేసుకుని వేసుకెళ్ళాలి
మరి వీళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఫెసిలిటీ ఆర్టీసీకి ఎందుకు ఎవరు? ఆర్టీసీ వాళ్ళు వెళ్ళి అడగరు, వాళ్ళకేం కావాలి? ప్రైవేట్ వాళ్ళు ఏమో వాళ్ళు వెళ్ళి డబ్బులు కూడా ఇస్తారు, మీ వీధిలోంచి వెళ్ళినందుకు మీరేం పట్టించుకోకండి. నాకు బాగా గుర్తు రైల్వే గేట్లు కూడా ఎత్తించేస్తారు. రైల్వే గేట్ ఒకసారి పట్ట తర్వాత ఇంకా ఎత్తరు రైలు వెళ్ళిపోయాక కానీ. వీళ్ళ ప్రైవేట్ బస్సులు జైన్ వచ్చేటప్పటికి రైల్వే గేట్ కూడా ఎత్తేసేవారు. ఇప్పుడంటే ఆటోమేటిక్ గేట్లు వచ్చాయి, మరి ఇప్పుడు ఆటోమేటిక్ గేట్లు కూడా ఎత్తించేస్తారేమో నాకు తెలీదు. ఎందుకంటే టైం అంటే టైంకి వెళ్ళిపోవాలండి. వాడికి ఆ ప్రైవేట్ బస్సు వాడు నడిపే వాడికి ఇచ్చే జీతానికి నాలుగు రెట్లు జీతం ఆర్టీసీలో ఉంటుంది.